వరంగల్ జిల్లా నర్సంపేటలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా సోమవారం టిఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగటం ఫ్లెక్సీలు తగలబెట్టడం ఆమె కారు అనుకు నిచ్చటం తదితర సంఘటనల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం హైదరాబాద్ వేదికగా మంగళవారం కూడా కొనసాగింది దాడికి నిరసన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు ఆమెకు మద్దతుగా పార్టీ సేణులు పెద్ద సంఖ్యలో వచ్చారు అయితే షర్మిలను అడ్డుకున్న పోలీసులు ఆమె లోపల ఉండగానే కారును క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్కు తరలించారు ట్రాఫిక్కు అంతరాయము ఇతర ఆరోపణలతో మరో పిఎస్ లో షర్మిల సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయటం నాంపల్లి కోర్టులో హాజరుపరచటం షర్మిల విడుదల కోరుతూ వైఎస్ విజయమో నిరహార దీక్షకు దిగటం వంటి పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయితే షర్మిలతో పాటు ఐదుగురికి న్యాయమూర్తి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెర